కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది ప్రజల సేవ కోసమే. నాయకులైనా అధికారులైనా అందరూ ప్రజాసేవకులే. ప్రజాప్రభుత్వం అని చేతుల్లో చూపించేందుకే 6 గ్యారంటీల పథకాల అమలుకు శ్రీకారం చుట్టాం. అభయహస్తం పేరుతో 6 సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా ఏర్పాటు చేస్తున్నామని పాలకుర్తి ఎమ్మెల్యే మావిడాల యశస్వినిరెడ్డి అన్నారు. జనగామ జిల్లా దేవరుపుల మండలం చిప్పరాళ్ల బండ తండా గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజాపాలన అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తొలి రోజే దరఖాస్తు చేసుకునేందుకు జనాలు భారీ సంఖ్యలో తరలిరావటం, ఉచితంగా ఇచ్చే దరఖాస్తులను జిరాక్స్ మీసేవ సెంటర్లలో ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేస్తుండటం, చదువురాని వారే కాదు అవగాహన లేని వారు కూడా దరఖాస్తును పూర్తి చేసి సమర్పించేందుకు వాళ్లని వీళ్లని ప్రాధేయపడే పరిస్థితిని గమనించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. తమకు ఏ పథకం కింద సాయం కావాలనుకుంటున్నారు, దరఖాస్తు చేస్తే దరఖాస్తు పూర్తి చేసి తగిన రసీదు అందజేసేందుకు హెల్ప్ డెస్క్ సభ్యులను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు తమ వద్ద ఉన్న ఆధార్, రేషన్ కార్డు, కరెంటు బిల్లుల వంటి సర్టిఫికెట్లు తీసుకుని సమీపంలోని పంచాయతీ ఆఫీసుల్లో, పట్టణాల్లో అయితే వార్డు కార్యాలయాలకు వెళ్తే చాలు, మీకు కావలసిన పథకం ఏ పథకాలు వర్తిస్తాయో సవివరంగా తెలియజేసి మీ దగ్గరున్న సర్టిఫికెట్లు తీసుకుని దరఖాస్తు పూర్తి చేసి సమర్పించేందుకు హెల్ప్ డెస్క్ సభ్యులు సిద్ధంగా ఉంటారని ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి వివరించారు. అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరూ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సేవ చేసేందుకు రెడీగా ఉంటారని, దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు అంటూ ఏదీ లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉద్దేశం, ఇంకా నా ఉద్దేశం ఒక్కటే, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాం. అది ప్రజాపాలన కోసమే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా ఎటువంటి ఇది లేదు, ఏం గొడవలు లేవు, అంత మంచిగానే ఉంటుంది. ఏదైనా ఉన్నా, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ అధికారులనైనా నన్నైనా మీరు సంప్రదించవచ్చు. హెల్ప్ డెస్క్ కూడా ఉన్నాయి. మరి ఎవరికైనా అప్లై చేయడం రాకపోయినా తెలుసుకొని అప్లై చేయండి. మరి రేషన్ కార్డులది కూడా డిపిఓ గారు వివరంగా చెప్పిండ్రు, లేకపోయినా కానీ మీరు ఇవ్వండి, తర్వాతది చూద్దాం ఎట్లా అవుతుంది అన్నది. ఫస్ట్ అయితే మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నాక రసీదు ఉంటుంది కదా, ఇచ్చిన రసీదు జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే వెరిఫై చేస్తుంది ప్రభుత్వం, మీరు అప్లై చేసుకున్నాక మీరు అర్హులా కాదా అన్నది వెరిఫై చేస్తుంది కదా. చేసినప్పుడు మళ్ళీ మీ దగ్గర రిటర్న్ వచ్చినప్పుడు దేనికైనా కానీ ఆ రసీదు అనేది మనకు చాలా ముఖ్యం కాబట్టి ఆ రసీదును అందరు కూడా జాగ్రత్తగా పెట్టుకోండి. మరి ఏ సమస్యలు ఉన్నా మేము ఉన్నాం ఇక్కడ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ సమస్యలైనా తీరడానికి ముందు ఉంటుంది.